నమస్తేనండి. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులకి జరుగుతున్న ర్యాలీ ఏదైతే ఉందో అది అడుగడుగున జరుగుతున్న ఆటంకాలకి, పోలీసులు ఇబ్బంది పట్టే సన్నివేశాలకి ఇదంతా త్రూఅవుట్ మీడియాలో చూస్తున్నాం కదండి. సో ఎప్పుడైతే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుందో ఒక క్రేజ్ అండి, ఇబ్బందులు కలిగిస్తుంటే ఇంకొక రకమైన క్రేజు, అది 100 రెట్లు ఎక్కువ వస్తుంది. ఆ తెలియక పోలీసులు అడుగడుగులో ర్యాలీకి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ వెహికల్సే ఎక్కువ అడ్డు పెడుతూ ఈ ర్యాలీని ముందుకు వెళ్ళనీకుండా చేయడం. సో ముఖ్యంగా అమరావతి రైతులు అండి, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి 700 రోజులు షామేనాల కింద ధర్నాలు చేస్తూ శాంతియుతంగా ఇప్పుడు కూడా అదే రకంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే వాళ్ళని ఎందుకు మనం అడ్డగించాలి, వాళ్ళని ఎందుకు మనం ఆటంకపరచాలి? ఇప్పుడు ఓదార్పు యాత్ర చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎవరు పర్మిషన్ ఇస్తే చేశారండి? ఎంత ర్యాలీలు ర్యాలీలుగా చేసుకుంటూ వచ్చారు. ఆ ఓదార్పు యాత్రకు ఉండేటటువంటి వాటి వలనే ఆయన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో కూర్చోగలిగారు. అసలు ఒక యాత్ర అంటే ఓదార్పు యాత్ర కానీ, ఒక మహాపాదయాత్రని కానీ, ఒక ధర్నాని కానీ, ఒక రాస్తా రోకని కానీ ఆపే హక్కు ఎవ్వరికీ లేదండి. ఏదంటే ప్రజల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 144 సెక్షన్స్ లాంటివి పెడతారు, కానీ అన్ని పరిస్థితుల్లో పెట్టడానికి వీల్లేదు. అటువంటి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే అవకాశం కల్పించబట్టే, తెలంగాణ యోధులందరూ ఎంతోమంది ప్రాణాలు చేయబట్టే, త్యాగం చేయబట్టే ఈరోజు తెలంగాణని వాళ్ళు సాధించుకోగలిగారు. అంటే ఉద్యమాలు ఉండకూడదు, ఎవరు ర్యాలీలు చేయకూడదు, ఎవరు ప్రభుత్వానికి విరుద్ధంగా చేయకూడదు అంటే అప్పటి ప్రభుత్వం కూడా తెలంగాణని ఆంధ్రాన్ని చీలిపోవాలని అనుకోలేదు. అలా చీలిపోవడం ఎవరికి ఇష్టం లేదు, కానీ వాళ్ళకి కావాలనిపించింది, వాళ్ళు సాధించుకున్నారు. దాన్ని ఉద్యమ రూపంలోనే కదా మరి సాధించుకుంది. అప్పుడే కదా ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండుంటే తెలంగాణ కూడా వచ్చుండేది కాదేమో. అంటే ఏ ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయడానికి వీల్లేదు, అంతే కదా మరి. సో ఇప్పుడు ఈ ర్యాలీని 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు, 29 గ్రామాల సమస్య మాత్రమే కాదండి, ఇది యావత్ రాష్ట్ర సమస్య, పరువుతో కూడుకున్న సమస్య. ఎందుకంటే మనం ఆంధ్రులు అంటే 5 కోట్లు అనుకుంటాం, 5 సుమారుగా 6 కోట్లు వేసుకోండి, 22 కోట్లు ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 22 కోట్లు, ఒకటే రాజధాని లక్నో ఉంది. మహారాష్ట్రకి ఎంతండి పాపులేషన్? 11 కోట్లు. ఎంతండి ఏంటండి క్యాపిటల్? ఒకటే క్యాపిటల్ బాంబే. మరి చూడండి వాళ్ళకి లేని బాధ మీకెందుకు? 22 కోట్ల వాడికి ఒకటే రాజధానితో రన్ చేస్తుంటే, 11 కోట్ల వాళ్ళు కూడా ఒకటే రాజధాని రన్ చేస్తే 5 కోట్ల వాడికి 3 రాజధానులు కావాలంటండి.